హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దే క్లోన్ ఆఫ్ టైరోన్ అనే అమెరికన్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తాం. ఈ ట్రైలర్ చూస్తే నాకైతే సరిగా అర్థం కాలేదు. సరే అని మూవీ చూశాను, నాకైతే నచ్చింది భయ్య. డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ సరదాగా కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ట్విస్టులు రివీల్ అవుతుంటే ఓవరాల్గా మూవీ వర్త్ వాచింగ్ అనమాట. మూవీ మొత్తం వింటేజ్ స్టైల్లో ఉంటుంది. చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది స్టోరీ. 1970-80 ఆ రేంజ్లో మూవీలో మసాలా సీన్స్ అయితే ఏమి లేవు, కానీ అయినా సరే ఫ్యామిలీతో అయితే చూడలేం. అక్కడక్కడ ఎక్స్పోజింగ్ అయితే ఉంది. స్టోరీ ఏంటంటే, ఈ మూవీలో హీరో ఫౌంటైన్ ఒక డ్రగ్ డీలర్. ఇతనికి చార్లెస్ అనే ఒక కస్టమర్ ఉంటాడు. అతని దగ్గరికి ఒక రాత్రి డబ్బుల కోసం వెళ్తాడు. రిటర్న్ వస్తుండగా తన కారు మీద కాల్పులు జరుపుతారు. హీరో చనిపోయాడు అనుకుంటాం. నెక్స్ట్ డే సడన్గా ఫౌంటైన్ నిద్రలేచి చూస్తాడు. ఇదంతా కళ అనుకుంటాడు. మళ్ళీ ఫౌంటైన్ చూసిన చార్లెస్ షాక్ అవుతాడు. ఏదో మాయం చేసి వచ్చామంటాడు. ఫౌంటైన్ని కాల్చడం యోయో అనే ఒక సెక్స్ వర్కర్ చూస్తుంది. అప్పుడు వీరు ముగ్గురు కలిసి ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు, అసలు ఫౌంటైన్ని కాల్చింది ఎవరు, చనిపోయాడు అనుకున్న హీరో మళ్ళీ ఎలా బతికొచ్చాడు, దీని వెనుక అసలు ఏముంది అన్నదే మిగతా స్టోరీ. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ హాఫ్ 15 నిమిషాల నుండే మంచి ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది సరదాగా చూడడానికి బాగుంది. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఒక ల్యాబ్ని కనిపెట్టడం, నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే అది కనబడకపోవడం, తర్వాత ఒక రెస్టారెంట్లో చికెన్ తిన్న వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, ఇదంతా స్టోరీలో వచ్చి మిస్టరీగా మారుతుంది. చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళడం వల్ల వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, హెయిర్ స్టైల్స్, పాత డబ్బా టీవీలు, ఓల్డ్ కార్స్, ఇంకా ఎన్నో వింటేజ్ స్టైల్స్ ఈ మూవీలో చూడడానికి బాగున్నాయి. మూవీ నైట్లోనే ఎక్కువ జరుగుతుంది. లైటింగ్ ఓల్డ్ స్టైల్లో చాలా బాగా వాడారు. మ్యూజిక్ ఓల్డ్ స్టైల్లో వచ్చి చాలా బాగా అనిపిస్తుంది. అన్నిటికన్నా వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. అయితే అక్కడక్కడ కొంచెం బోరింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. రన్ టైం 2 అవర్స్ అయితే ఉంది. 1.5 అవర్లో ఉంటే ఇంకా చాలా బాగా అనిపించేది. కొన్ని ట్విస్టులు కూడా సరైన క్లారిటీ లేదు. ఫైనల్గా ఈ మూవీని సరదాగా చూసేయచ్చు, కానీ ఫ్యామిలీతో మాత్రం వద్దు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.